వానలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రెండు రాష్ట్రాలు చిత్తడిగా మారాయి. చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల్ని కలవరపరుస్తున్నాయి వానలు. వరద నీరు చేళ్లలోనే నిలిచిపోవడంతో సోయా పంట వర్షాలతో ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఇక వరి, పత్తి పంటల్లో సైతం భారీగా వరద నీరు చేరటం పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి తోడు మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో భైంసా, తానూరు, ముతోల్ మండలాల్లో 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద నీటి ప్రవాహానికి పత్తి, సోయా, వరి పంటలు నేల కొరిగాయి. కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్లో భారీ వర్షం కురిసింది. పాలేరు, మద్దిలేరు వాగులు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో పెన్నానది ఉగ్రరూపం దాల్చింది. సోమశిల జలాశయం వరద నీటితో పూర్తి సామర్థ్యానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటిని పెన్నాకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోని 12 గేట్లను ఎత్తి 1.56 లక్షల క్యూసెక్ల నీటిని పెన్నాకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సోమశిల జలాశయం వరద నీటితో పెన్నా, పరివాహక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తివేసిన అధికారులు దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. వేర్ల గుడిపాడు గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో నీరు చేరటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సోమశిల జలాశయం నుండి వరద ప్రవాహం కొనసాగితే గ్రామం మొత్తం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు గ్రామస్తులు. ప్రజలు గ్రామం వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సంగం, పెన్నానది వద్ద ఉన్న వారధిపై వరద ఉధృతి అధికంగా ఉండటంతో రోడ్ను మూసివేశారు అధికారులు. దీంతో సంగం నుండి చేజర్ల, బొదలకూరు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెన్నానదికి వరద ఉధృతంగా రావడంతో సోమశిల రిజర్వాయర్ 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్కు ముందు ఉన్న ప్రాంతంలో వరద ఉధృతంగా వెళుతోంది. అయితే బ్యారేజ్ ముందున్న కాజ్వే దగ్గర 3 తాగుబోతులు హల్చల్ చేశారు. తాగిన మత్తులో వరద నీటిలోకి వెళ్లి నిలబడ్డారు. అదృష్టం బాగుండి త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. లేదంటే వరద నీటిలో చిక్కుని ఆచూకీ కూడా దొరకకుండా పోయేవారు. అనంతపురం జిల్లా గుత్తి, పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దవడుగూరు మండలంలోని పందులవాగు ఉప్పొంగి పారటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్దవడుగూరు, మిడుతూరుల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే గుత్తి మండలం రాజాపురం గ్రామంలో భారీ వర్షానికి ఇండ్లు కూలిపోవడంతో ఆస్తి నష్టం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గుత్తి, గుంతకల్, పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పారుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భువనగిరి చెరువులోకి వచ్చే రాచకాలవ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడ చిన్నపాటి జలపాతం ఏర్పడింది. ఎన్నో ఏళ్లు నిరీక్షణతో భువనగిరి పెద్ద చెరువులోకి రాచకాలవ ద్వారా నీళ్లు వస్తుండటంతో పర్యాటకుల సందడి నెలకొంది. భారీ వర్షాలతో నిండుకుండలా మారిన కోయిలసాగర్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ వెంకటరావు సందర్శించారు. ప్రాజెక్టు వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీసులు, రెవెన్యూ శాఖల అధికారులకు సూచనలు చేశారు. దశాబ్ద కాలం తర్వాత పూర్తి స్థాయిలో నిండి గేట్లు ఎత్తుతుండటంతో పెద్ద ఎత్తున సందర్శకులు వస్తున్న క్రమంలో నీటి వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, గేట్లు ఎత్తే సమయంలో అధికారులు వాగు వెంట దిగువన ఉన్న గ్రామాల ప్రజలను సైతం అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు అధికారులు.